हेलो व्यूअर्स, वेलकम टू टेक షెడ్స్ అండ్ వెల్కమ్ టు డైలీ అనాలిసిస్. 26th డిసెంబర్ మండే రోజు మార్కెట్ లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి అండ్ నెక్స్ట్ మార్కెట్ డే 27th డిసెంబర్ ట్యూస్డే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేయాలి అనుకుంటారో ఆ ట్రేడ్స్ కి సంబంధించిన పొజిషన్స్ అలాగే స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ వీటన్నిటితో పాటు ప్రెసెంట్ మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే పాయింట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే, ఈ రోజు మార్కెట్ ప్రాఫిట్స్ తోటి ఎండ్ అయింది. మార్కెట్ లో బోత్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ మంచి లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ 207 పాయింట్స్ అంటే 1.17% గెయిన్స్ తోటి క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇంకొంత ఎక్కువ గెయిన్స్ అంటే 962 అంటే 2.31% ప్రాఫిట్స్ తోటి ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయింది. సో బోత్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు మంచి లాభాలతోటి ఎండ్ అయింది. అండ్ నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. అయితే ప్రీవియస్ డైలీ అనాలిసిస్ వీడియోస్ లో నేను ఒక పాయింట్ చెప్పాను, మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నెగిటివ్ డైరెక్షన్ లోనే ఉంటుంది అని చెప్పాను. బట్ ఈ రోజు మార్కెట్ కొంత రిట్రేస్మెంట్ క్రియేట్ చేసింది. అయితే ఈ రిట్రేస్మెంట్ అనేది కంప్లీట్ గా పాజిటివ్ డైరెక్షన్ వైపు తీసుకెళ్తుందా అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు మార్కెట్ లో మూవ్మెంట్ అనేది పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. బట్ ఇక్కడ క్రియేట్ అయిన ఈ పాజిటివిటీ మొత్తం కూడా స్టిల్ ఇంకా 100 and 200 EMAs కి డౌన్వర్డ్ డైరెక్షన్ లోనే ఉంది. అంటే స్టిల్ మార్కెట్ లో నెగిటివిటీ అనేది అలానే కంటిన్యూ అవుతుంది. ఈ రోజు క్రియేట్ అయిన ఈ పాజిటివిటీ అనేది మార్కెట్ లో ఈ 2 స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్స్ ని బ్రేక్ చేయలేకపోయాయి. మార్కెట్ లో ప్రీవియస్ గా క్రియేట్ అయిన ఈ కంటిన్యూస్ నెగిటివిటీ తర్వాత కొంత రిట్రేస్మెంట్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. అండ్ ఇలాంటి రిట్రేస్మెంట్స్ అనేవి ప్రీవియస్ గా కూడా క్రియేట్ అయ్యాయి. బట్ ఇది మార్కెట్ లో కంప్లీట్ గా పాజిటివిటీ అని మనం తీసుకోలేము. అయితే మార్కెట్ ఎప్పుడు రివర్సల్ అయింది అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లియర్ గా 100 and 200 EMA ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో, బ్రేక్ అయిన తర్వాత మనం మార్కెట్ లో క్లియర్ బ్రేక్అవుట్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ నుండి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఇది 100 అలాగే 200 EMAs ని బ్రేక్ చేసి వాటిని సపోర్ట్ లా తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ ఉంటుందో అప్పటి వరకు మనం మార్కెట్ లో కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ని కన్ఫర్మ్ చేయలేము. సో ఇది ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ గురించి. మార్కెట్ ఈ రోజు క్రియేట్ చేసిన ఈ టోటల్ పాజిటివిటీ అనేది మార్కెట్ లో డైరెక్షన్ అయితే చేంజ్ చేయలేదు, జస్ట్ ఇది ఒక చిన్న రిట్రేస్మెంట్ మాత్రమే. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ పాయింట్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే 100 EMA దగ్గర రివర్సల్ డైరెక్షన్ లో క్లోజ్ అయింది. అంటే ఇంత హెవీ పాజిటివిటీ తర్వాత 100 EMA దగ్గర ప్రైస్ రిజెక్షన్ అనేది క్రియేట్ అయింది. ఈ ప్రైస్ రిజెక్షన్ తర్వాత మార్కెట్ లో చాలా హెవీగా ఫాల్ అనేది క్రియేట్ అయింది. అంటే ఇక్కడ ఒకవేళ మార్కెట్ లో ఈ 100 EMA ని బ్రేక్ చేయాలి అనుకుంటే కొంత హాల్టింగ్ క్రియేట్ చేసి ఇక్కడ ఎలా అయితే హాల్టింగ్ క్రియేట్ అయ్యి బ్రేక్ అయిందో ఇక్కడ కూడా హాల్టింగ్ క్రియేట్ అయ్యి బ్రేక్ అయ్యి ఉండేది. బట్ ఇక్కడ హాల్టింగ్ క్రియేట్ చేయకుండా మార్కెట్ లో రివర్సల్ డైరెక్షన్ అనేది క్రియేట్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మార్కెట్ ఇక్కడ నెగిటివ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ డైరెక్షన్ ఉండకపోయినా కానీ రేపు 200 EMA దగ్గర అయినా రివర్సల్ అవుతుంది. ఒకవేళ ఈ 100 అలాగే 200 EMAs కానీ బ్రేక్ అయ్యాయి అంటే ఆ బ్రేక్ అయిన సినారియోలో మాత్రమే మార్కెట్ లో పాజిటివ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. అప్పటి వరకు మార్కెట్ లో పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే 100 అలాగే 200 ఈ రెండు కూడా చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్స్. ఈ 2 రెసిస్టెంట్ పాయింట్స్ ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. డెఫినెట్లీ ఇక్కడ నుండి రివర్సల్ అనేది ఉంటుంది. సో ఈ రోజు లాస్ట్ 30 minutes లో క్రియేట్ అయిన ఈ రివర్సల్ అనేది ఇలానే కంటిన్యూ అయితే ఇలా నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. అలా కాకుండా నెక్స్ట్ ఉన్న 200 EMA ని కూడా టెస్ట్ చేయాల్సి వస్తే మార్కెట్ ఈ పాయింట్ వరకు రేపు ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపటి ఓపెనింగ్ పాయింట్ గానీ 100 EMA కి అప్వర్డ్ డైరెక్షన్ లో జరిగింది అంటే 200 EMA వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా దీనికి డౌన్వర్డ్ డైరెక్షన్ లో అంటే 100 EMA కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో కానీ జరిగింది అంటే ఇలా నెగిటివ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపటి మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇమీడియట్ సపోర్ట్స్ అలాగే రెసిస్టెంట్ పాయింట్స్ గురించి చూస్తే ఇమీడియట్ సపోర్ట్ పాయింట్ వచ్చేసి 17,943, అలాగే ఇమీడియట్ రెసిస్టెంట్ లైన్ వచ్చేసి 18,091 అండ్ ఆ తర్వాత ఉన్న రెసిస్టెంట్ లైన్ 18,177. అలాగే ఇక్కడ 100 and 200 EMAs అనేవి స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్స్. వీటినే ఇమీడియట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ లా తీసుకొని ట్రేడ్స్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ 17,721 అనేది నెక్స్ట్ ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్. ఈ సపోర్ట్ పాయింట్ కానీ బ్రేక్ చేసింది అంటే మార్కెట్ లో చాలా పెద్ద ఫాల్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే రేపు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ సపోర్ట్ పాయింట్ కానీ బ్రేక్ అయింది అంటే ఇక్కడ నుంచి చాలా పెద్ద ఫాల్ ని క్యాచ్ చేయొచ్చు. సో ఇది రేపు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి, అలాగే ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్ లో చెప్పాను. ఫ్యూచర్స్ లో డిసెంబర్ లేదా జనవరి మంత్ కి సంబంధించిన నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీని షార్ట్ చేసి ఉంచమన్నాను. ఎవరైతే ఆ పొజిషన్స్ తీసుకొని ఉంటారో ప్రెసెంట్ ఈ రోజు క్రియేట్ చేసిన ఈ రిట్రేస్మెంట్ వల్ల కొంత లాస్ ని ఫేస్ చేసి ఉంటారు. బట్ ఓవరాల్ డైరెక్షన్ చూసుకుంటే మాత్రం నెగిటివ్ డైరెక్షన్ లోనే ఉంది కాబట్టి ఆ పొజిషన్స్ ని అలానే కంటిన్యూ చేయండి. ఒకవేళ 200 EMA అనేది బ్రేక్ అయిపోయి దాన్ని సపోర్ట్ లా తీసుకుంటే 15 minutes లో అప్పుడు మీరు వాటిని క్లోజ్ చేసి పాజిటివ్ డైరెక్షన్ లో ట్రేడ్స్ తీసుకోండి. సో ఇది ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళకి ఇచ్చే సజెషన్. అలాగే ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మార్కెట్ లో ఈ రోజు క్రియేట్ అయిన ఈ పాజిటివిటీ అనేది కంప్లీట్ గా పాజిటివిటీ అనేది మనం తీసుకోలేము. ఇక్కడ చిన్న రిట్రేస్మెంట్ అనేది జరిగింది. ఈ రిట్రేస్మెంట్ తర్వాత మళ్ళీ మార్కెట్ రివర్సల్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ లో ఓవరాల్ గా చూసుకున్నా కానీ న్యూస్ నెగిటివ్ గానే ఉంది. డిఫరెంట్ సెక్టర్స్ అలాగే గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగిటివ్ గానే ఉన్నాయి. సో ఈ రీజన్స్ అన్నిటి వల్ల కూడా మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నెగిటివ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. ఒకవేళ రివర్సల్ కానీ అయింది అంటే ఆ రివర్సల్ ని మనం 200 EMA అనేది బ్రేక్ అయ్యి దీన్ని సపోర్ట్ లా తీసుకున్న తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఇది ఎప్పుడైతే రివర్సల్ అవుతుందో రివర్సల్ అయిన తర్వాత 200 EMA అనే సపోర్ట్ ని తీసుకున్న తర్వాత ఆ రోజు డైలీ అనాలిసిస్ వీడియోలో నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ రోజు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ గా నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ రోజు మంచి లాభాలతోటి క్లోజ్ అయింది. ఈ రోజు మార్నింగ్ ఓపెనింగ్ నుండి కూడా మార్కెట్ కంటిన్యూస్ గా పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. సో ఫైనల్ గా మార్కెట్ క్లోజ్ అవ్వడానికి 30 minutes ముందు మాత్రమే ఈ రివర్సల్ డైరెక్షన్ అనేది క్రియేట్ అయింది. అంటే ఈ రోజు ఎంటైర్ మార్కెట్ కూడా పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. లాస్ట్ 30 minutes లో మాత్రమే కొంత నెగిటివిటీ అనేది క్రియేట్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రివర్సల్ డైరెక్షన్ క్రియేట్ అయిన పాయింట్ దగ్గర 200 EMA ఉంది. అంటే 200 EMA మార్కెట్ ని నెగిటివ్ డైరెక్షన్ లో పుష్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మార్కెట్ ఇక్కడ నుండి కంటిన్యూస్ గా నెగిటివ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. రేపటి ఓపెనింగ్ అనేది 42,344 కి కానీ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది అంటే ఇక్కడ నుండి కంటిన్యూస్ గా మళ్ళీ నెగిటివ్ డైరెక్షన్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుండి సైడ్ వైజ్ డైరెక్షన్ ఉన్నా కానీ 200 EMA అనేది మార్కెట్ ని నెగిటివ్ డైరెక్షన్ పుష్ చేస్తుంది. అండ్ నిఫ్టీలో ఏదైతే చెప్పానో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. 200 EMA అనేది బ్రేక్ అయిపోయి దాన్ని సపోర్ట్ లా తీసుకున్న తర్వాత మాత్రమే మనం పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయలేము. మార్కెట్లో చాలా రోజుల నుండి క్రియేట్ అవుతున్న ఈ నెగిటివిటీ తర్వాత ఈ రోజు క్రియేట్ అయిన ఈ రిట్రేస్మెంట్ అనేది చాలా పెద్ద రిట్రేస్మెంట్ లా తీసుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ దాదాపు 44,151 నుండి పడిపోతుంది. అండ్ నిన్నటి మార్కెట్ లో దాదాపు 41,600 వరకు కూడా వచ్చింది. సో ఈ ఒక్క రోజులోనే మార్కెట్ లో 962 పాయింట్స్ గెయిన్స్ జరగడం వల్ల మార్కెట్ మళ్ళీ హిస్టరీ హైయెస్ట్ పాయింట్ కి దగ్గరలోకి వచ్చింది. ఒకవేళ రేపటి మార్కెట్ లో ఈ నెగిటివిటీ అనేది ఇలా కంటిన్యూ అయిందంటే ఈ ప్రీవియస్ సపోర్ట్ పాయింట్ కూడా బ్రేక్ అవుతుంది. అంటే ఇక్కడ క్రియేట్ అయిన ఈ లోయర్ పాయింట్ అనేది బ్రేక్ అయిపోయి మార్కెట్ ఇంకొక కొత్త లోయర్ పాయింట్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇది ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ గురించి. అయితే రేపటి మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇమీడియట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ చూస్తే, ఇమీడియట్ రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి 200 EMA. డెఫినెట్లీ దీన్ని బ్రేక్ చేసింది అంటే చాలా పెద్ద పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇమీడియట్ సపోర్ట్ పాయింట్స్ వచ్చేసి 100 EMA అండ్ 42,344 అండ్ నెక్స్ట్ 41,831. ఇవి నెక్స్ట్ ఉన్న సపోర్ట్ పాయింట్స్. ఈ ఒక్క రోజు మాత్రమే మార్కెట్ లో పాజిటివ్ డైరెక్షన్ ఉంది. బట్ ఓవరాల్ మార్కెట్ డైరెక్షన్ చూసుకుంటే నెగిటివ్ గానే ఉంది. సో రేపటి మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నెగిటివ్ ఉంటుంది అనుకుంటున్నాం. ఒకవేళ పాజిటివ్ ఉంటే ఇక్కడ 200 EMA బ్రేక్ అవుతుంది కాబట్టి మార్కెట్ లో రేపు 200 EMA బ్రేక్ అయింది అంటే ఖచ్చితంగా ఆ పాయింట్ నుండి మీరు ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఆల్రెడీ క్యారీ చేస్తున్న ఫ్యూచర్స్ షార్ట్ పొజిషన్స్ డిసెంబర్ మంత్ కానీ జనవరి మంత్ కి సంబంధించిన షార్ట్ పొజిషన్స్ ని ఎగ్జిట్ అవ్వండి. ఎగ్జిట్ అయ్యి మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇది ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీలో క్రియేట్ అవుతున్న ట్రెండ్ రివర్సల్ గురించి. ఒకటే ఇక్కడ మీరు పాయింట్అవుట్ చేసి చూడండి, మార్కెట్ 200 EMA ని బ్రేక్ చేస్తే మార్కెట్ లో పాజిటివ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ రేపటి మార్కెట్ లో ఈ రివర్సల్ డైరెక్షన్ కానీ ఇలా కంటిన్యూ అయింది అంటే మళ్ళీ నెగిటివిటీ ఉంటుంది. సో ఈ ఒక్క పాయింట్ బేస్ చేసుకుని మీరు ట్రేడ్స్ తీసుకోండి. సో ఇది ఓవరాల్ గా నెక్స్ట్ మార్కెట్ డైరెక్షన్ గురించి. అలాగే ఇంట్రాడే ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇమీడియట్ సపోర్ట్స్ అలాగే రెసిస్టెంట్ పాయింట్స్ గురించి. అలాగే మీరు స్ట్రాటజీస్ కానీ యూజ్ చేసి ట్రేడ్ చేయాలి అనుకుంటే మార్కెట్ రేపటి ఓపెనింగ్ పాయింట్ కానీ లేదా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కానీ 200 EMA బ్రేక్ అయింది అంటే మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీని యూజ్ చేయండి. అలాగే ఒకవేళ ఇక్కడ ఉన్న ఈ నెగిటివ్ డైరెక్షన్ రివర్సల్ అనేది ఇలానే కంటిన్యూ అయింది అంటే మాత్రం ఈ కింద ఉన్న ఈ నెగిటివ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే పొజిషన్స్ ని లేదా స్ట్రాటజీస్ ని యూజ్ చేయండి. సో ఇది ఓవర్ నైట్ పొజిషన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి. అండ్ ఇన్వెస్టర్స్ కూడా సేమ్ సజెషన్, మార్కెట్ ఇక్కడ 200 EMA ని బ్రేక్ చేసి సపోర్ట్ లా తీసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి. అంటే కొన్నిసార్లు ఇలా ఫాల్స్ బ్రేక్అవుట్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. మార్కెట్ ఇలా వచ్చిన తర్వాత ఇలా 200 EMA ని బ్రేక్ చేసి మళ్ళీ ఈ పాయింట్ వరకు వచ్చిన తర్వాత కూడా ఇలా బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ నుండి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళిన తర్వాత మాత్రమే మీరు కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఇంకా క్లారిఫికేషన్ కోసం ఒకవేళ మార్కెట్ ఇక్కడ రివర్సల్ క్రియేట్ చేసిన పాయింట్ దగ్గర ఏదైతే ఉందో దీనికంటే హయ్యర్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేసిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేశారు అంటే 100% మార్కెట్ లో ఫస్ట్ ట్రెండ్ అనేది పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది. సో ఇది ఓవరాల్ మార్కెట్ డైరెక్ట్. సో ఇది ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సజెషన్. అండ్ ఇది ఓవరాల్ గా ఈ రోజు డైలీ అనాలిసిస్ వీడియో. ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మీరు ఈ ఛానల్ని సపోర్ట్ కానీ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో జెరోదా అండ్ అప్స్టాక్స్ అకౌంట్ ఓపెనింగ్కి సంబంధించిన లింక్స్ ఉంటాయి. ఈ లింక్స్ నుండి మీరు ట్రేడింగ్ అకౌంట్ కానీ తీసుకున్నారు అంటే అకౌంట్ వితిన్ 24 hours ఓపెన్ అవుతుంది. అలాగే ఈ ఛానల్కి సపోర్ట్ చేసినట్లు అవుతుంది. సో ఇది ఈరోజు డైలీ అనాలిసిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.